పవన్ కళ్యాణ్ గురి తప్పలేదు. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లను గెలిపించుకుని విజయ దుందుబి మోగించారు. అలాగే పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికలు నిరాశకు గురి చేసినప్పటికీ వెన్ను చూపని వీరుడులా ప్రజల పక్షాన నిలిచారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకుని కనివిని ఎరుగని విజయాన్ని అందుకున్నారు. గురి చూసి వదిలిన 21 బుల్లెట్స్ తప్పలేదనే టాక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గురి తప్పలేదు. పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లను గెలిపించుకుని విజయ దుందుబి మోగించారు పవన్ కళ్యాణ్. అలాగే పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. 2019 ఎన్నికలు నిరాశకు గురి చేసినప్పటికీ వెన్ను చూపడి వీరుడులా ప్రజల పక్షాన నిలిచారు. అనుకున్న లక్ష్యాన్ని అందుకుని కనివిని ఎరుగని విజయాన్ని అందుకున్నారు. గురి చూసి వదిలిన 21 బుల్లెట్స్ తప్పలేదనే టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురి తప్పలేదని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 21 సీట్లు గెలిపించుకొని విజయ దుందుబి మోగించారని కూడా అంటున్నారు. అలాగే పోటీ చేసిన 2 ఎంపీ స్థానాల్లోనూ కూడా తిరుగులేని విజయం అందుకున్నారు. 2019 ఎన్నికల ముందు చూసుకుంటే మనము 2019 ఎన్నికల అప్పుడు కూడా అప్పుడు ఆయన బహిరంగ సభలు కానీ ర్యాలీలు చేస్తే విపరీతమైన క్రౌడ్ వచ్చారు. అటు తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఇటు విజయవాడ కృష్ణా జిల్లాలో కానీ రాజమండ్రిలో అయితే ఆయన నిర్వహించిన ఒక ర్యాలీకి రోడ్ షోకి 2019 ఎలక్షన్స్ లో భారీ ఎత్తున జనాలు వచ్చారు. కానీ ఓటు వేసే సమయానికి వస్తే మాత్రం అప్పుడు వైసీపీకి ఓటు వేశారు. పవన్ కళ్యాణ్ కూడా గెలవలేదు. కనీసము జనసేన ఒకటే ఒక సీటు గెలుచుకుంది 2019. కానీ ఎప్పుడైతే తర్వాత 2019 తర్వాత కూడా పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా చాలా సీరియస్ పాలిటీషియన్ గా అయ్యాడు. 2019 ఎన్నికల తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇది గెలుపుకి ఒక సూచిక, ఓటమి అనేది ఎప్పుడు కూడా గెలుపుకి ఒక సూచిక, ప్రయత్నంలో లోపం ఉండకూడదు, నా ప్రయత్నం నేను చేశాను కానీ ఓడిపోయాను, కానీ వచ్చే 2024 ఎన్నికల్లో నేను కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించేటందుకైనా సిద్ధమవుతానని కూడా అప్పట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అప్పుడు కూడా అందరూ రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన ఔన్నత్యాన్ని కూడా పొగిడారు. నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక ఔన్నత్యాన్ని ప్రదర్శించాడు, ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ లా పవన్ కళ్యాణ్ బిహేవ్ చేశారని కూడా అప్పట్లో ఆయన పైన ప్రశంసలు కూడా కురిపించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే తిరుగులేని విజయాన్ని అందుకున్నారని చెప్పాలి. ఇప్పటి ఈ కొత్త ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో మాత్రము పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దానికి అయితే ఆయనకి హోమ్ మినిస్టర్ లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా కట్టబెట్టే యోచనలో కూటమి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఆయన ఇవాళ ఎలక్షన్స్ అయిపోయాక, పోస్ట్ ఎలక్షన్లు అయిపోయాక కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిఎస్సీ అభ్యర్థులకు కూడా తాను మద్దతు ఇస్తారని, కొత్తగా జాబ్ నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా ఇస్తానని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఏపీ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది కూడా జనసేననే. ముందుగా అనుకున్నట్టు 21 అసెంబ్లీలలో కూడా 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 70,000 పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. సూపర్ విక్టరీతో జన సైనికులు కూడా పండగ చేసుకున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి విషయంపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఆద్యా అఖీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారని కూడా ఆమె పోస్ట్ చేశారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారని కూడా ఆశిస్తున్నానంటూ కూడా ఆమె
ట్విట్టర్ వేదికగా కూడా, ఎక్స్ వేదికతో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు. అలాగే ఆద్య ఆనందంగా ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ పోస్ట్ తో నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు కూడా షేర్ చేస్తున్నారు. చాలా వైరల్ అయిపోయాయి ఆమె ట్వీట్ తో పాటు ఆ ఫోటోస్ కూడా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర ఖచ్చితంగా పోషిస్తారు ఇప్పటి ప్రభుత్వంలో. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే, తాను గురి చూసి వదిలిన 21 బుల్లెట్లు తప్పలేదని కూడా ప్రస్తుతము నెట్టింట కూడా టాక్ నడుస్తా ఉంది. 2019 ఎన్నికలకు ముందు కూడా జనసేన పార్టీ ఒక అపవాదం మూటగట్టుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫిలిం స్టార్, ఆయన సినిమాల మీద పెట్టినంత ఫోకస్ రాజకీయంగా పార్టీ పైన పెట్టట్లేదని కూడా ఒక అపవాదం మూటగట్టుకున్నారు. ఆయనను ఒక నాన్ సీరియస్ పాలిటీషియన్ గా కూడా అప్పట్లో అభివర్ణించారు. కానీ ఎప్పుడైతే 2019 జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసి కూడా ఒక్క స్థానంలో గెలవడంతో పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా చాలా సీరియస్ గా పాలిటిక్స్ ని తీసుకొని ఎప్పటికప్పుడు కూడా ప్రజా గొంతుకగా కూడా ఏపీలో జరుగుతున్న ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కానీ, ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇబ్బందులు వాటన్నిటిని కూడా తన గొంతుకై కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కానీ మొదట కూడా నుంచి కూడా అందరూ కూడా అంచనా వేస్తున్నారు, ఈసారి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో అని కూడా ముందస్తుగా కూడా అనుకున్నారు. అయితే పొత్తులో భాగంగా కూడా 21 స్థానాలు ఇవ్వడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి కేవలం 21 సీట్లతోనే సర్దు పెట్టుకొని ఎలాగో గెలవరు జనసేన అని, ఆ 21 సీట్లతోనే కాంప్రమైజ్ అయ్యారని కూడా అవాకు చెవాకులు పేలినప్పటికీ, పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ మాత్రం ఈ మహాకూటమికి ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ ఒక ఎత్తు, క్యాంపెయినింగ్ లో పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అనే చెప్పాలి. ఎందుకంటే ఊరు ఊరా కూడా ఆంధ్రప్రదేశ్ తిరిగి తన గొంతుకను వినిపించి ఈసారి ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, డెఫినెట్ గా కూడా ప్రజల భవిష్యత్తు మారుస్తాను, మీ పిల్లల భవిష్యత్తు మారుస్తాను, ఆంధ్రాని నవ్యాంధ్రగా కూడా మారుస్తాను, అలాగే వైసీపీ పైన కూడా ఈ రౌడీ గుండా పాలనను కూడా నిరోధించి ప్రజలను సుఖశాంతులు ఉండేలా కూడా చేస్తానని కూడా క్యాంపెయినింగ్ లో ఆయన సక్సీడ్ అయ్యారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ముందుగా అనుకున్నట్టు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, అలాగే మహిళలకు కూడా ఒక చట్టబద్ధ రక్షణ కూడా కల్పిస్తానని కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసుకున్నాము, అసలు ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా దాడులు పాల్పడము, మహిళల పైన కూడా కత్తులు కటారులతో దాడులు చేసుకోవడము, ఇది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగింది. ఏకంగా ఒక మహిళ పైన ఒక వ్యక్తి అయితే కత్తితో కూడా కాట్ పెట్టాడు. సో అది సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర రాజకీయము ఒక పొలిటీషియన్ కోర్టు వేసేటందుకు ఇంత పిచ్చి అభిమానం ఉంటుందా, ఒకళ్ళు ఒకళ్ళు తలలు పగులు కొట్టుకునే అంత పిచ్చి వెర్రితనం ఎందుకని కూడా రాజకీయ విశ్లేషకులు అన్నారు. కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఈసారి మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేశారు. రైట్, అంటే పవన్ కళ్యాణ్ విజయానికి సంబంధించి రేణు ట్వీట్ చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు ట్వీట్ ని ఎలా చూడొచ్చు? ఏపీ ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది జనసేన. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. పిఠాపురంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 70,000 పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. సూపర్ విక్టరీతో జన సైనికులు పండుగ చేసుకుంటున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కూటమి విజయంపై పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ఆద్య అఖీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె పోస్ట్ చేశారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నానంటూ ఆద్య ఆనందంగా ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ పోస్టును నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు షేర్ చేస్తున్నారు. Yeah,